నమస్కారం, జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్న కందుకూరులో అక్రమంగా దాచి ఉంచిన 20 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు. ఈ నెల 31 ఫిబ్రవరి 1వ తేదీలలో సెమ్మె యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ నాయకులు వెల్లడి. త్రిపురాంతకం మండల కేంద్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు. కొండేపిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు వీల్చైర్ కొరకు దరఖాస్తు చేసుకున్నట్టుకు ఒంగోలు ఎంపీ నిధులతో ఉచిత మెగా క్యాంపు నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి 190 మంది వికలాంగులు పాల్గొన్నారు. అర్హులైన వికలాంగునికి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలో బ్యాటరీ వీల్చైర్స్ ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సామాజిక న్యాయ సాధారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అలింకో సంస్థ వారి తరపు నుండి మన ప్రకాశం జిల్లాలోని పరిపాలనా యంత్రాంగం కలెక్టర్ గారి వారి సహాయ సహకారాలతోటి, మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మోగండ శ్రీనివాసరెడ్డి గారి సహాయంతో, మన ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోని 7 నియోజకవర్గాల్లోని ఆ 7 నియోజకవర్గాల్లో విభిన్న ప్రతిభావంతులకి, వయోవృద్ధులకి, వాళ్ళకి నిత్యవసరమైనటువంటి పరికరాలు, ట్రైసైకిల్స్, వీల్చైర్స్ అలాంటివన్నీ కూడా కలిగితే మొత్తం 1578 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ కాన్సిల్లో 1578 గుర్తించడం జరిగింది. వారందరికీ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన పరికరాలు గుర్తించడం జరిగింది. అవి 2 1 2 మంత్స్ పడతాయి అంటున్నారు. ఎందుకో వాళ్ళు 2 రోజుల్లో వస్తాయి అని అంటే 2 మంత్స్ పడతాయండి అని చెప్పుకొచ్చారు వాళ్ళు. ఇది వాడి తర్వాత మన ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులు వారి సహకారంతో ఇక జిల్లా యంత్రంగా సభ్యులు వాళ్ళందరికీ కూడా త్వరలో డిస్ట్రిక్ట్ వాళ్ళు. కట్టుకున్నవాడు కలిసి రాలేదు. కన్న బిడ్డలకు పట్టేడు అన్నం పెట్టలేక పడుపు వృత్తికి దిగింది ఓ మాతృమూర్తి. 300 రూపాయల కోసం ముగ్గురితో ఒప్పందం చేసుకున్న ఆమెను మగాళ్లు మృగాళ్లగా మారిపోయి ఆమె మృతికి కారణమై ఎవరి కోసం పడుపు వృత్తికి దిగిందో వారిని అనాథలు చేశారు. పేర్నబిట్టలో నివాసం ఉండే వివాహిత కొమ్ముల ఆలూరి పోలమ్మ భర్తతో దూరంగా ఉంటూ బిడ్డలను పోషించుకుంటూ ఆర్థిక భారంతో వ్యభిచార వృత్తిలోకి దిగింది. రాత్రిపూట వేసెల కొరకు తిరిగే ఈ ముద్దాయిల కంటపడమే ఆమె ప్రాణానికి విఘాతమైంది. ఈదూరి జాన్సన్, ఇత్తడి సియోన్, ఉప్పాడ కనకరాజు, దుర్గాలు ఈమెను ఆటోలో ఎక్కించుకొని ఆమెపై అతి కిరాతకంగా ప్రవర్తించి లైంగిక దాడి జరపడంతో ఆమె సృహ కోల్పోయింది. దీంతో ముద్దాయిలు ఆమెను అక్కడే వదిలేసి ఆమె చేతికి ఉన్న వెండి ఉంగరాలను, సెల్ ఫోన్లు దొంగలించి పరారయ్యారు. దీంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాలతో నిందితుల వేట మొదలుపెట్టిన పోలీసులు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు అధికారులు తాలూకా సిఐ లక్ష్మణ్తో పాటు రూరల్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు దేవకుమార్, సాంబశివయ్య, అనూప్తో పాటు సహకరించిన సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు డిఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ తెలియజేశారు. మన 22వ తారీఖుని 10:30 ప్రాంతంలో తాలూకా పోలీస్ స్టేషన్ ఇలాకాలో మన A1 కన్వెన్షన్ హాల్కి వెనక ఉన్న ఒక 0.5 కిలోమీటర్ లోపల ఈ ఖాళీ ఫ్లాట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఖాళీ ఫ్లాట్స్లో ఒక గుర్తు తెలియని మహిళ ఆపస్మారిక స్థితిలో నగ్నంగా
మరి ప్రాణాపాయ స్థితిలో పడి ఉండడం పడి ఉందనే విషయాన్ని మాకు ఎస్బి సమాచారం ద్వారా తెలిసింది. 10:30 ఆ ప్రాంతంలో పంపిస్తే 12:30 ఆ ప్రాంతంలో ఆవిడ ఆ యొక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆవిడ్ని వివస్త్రైన పద్ధతి, ఆ చుట్టుపక్కల ఉన్న నేరస్థలం యొక్క వివరాలను బట్టి మేము ఇమీడియట్గా 376 అండ్ 302 మర్డర్ కేసు కింద మేము దాన్ని కట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసి దాని మీద మరి దర్యాప్తు చేయడం జరిగింది. ఎవరైతే దీంట్లో మృతురాలు ఉందో ఆవిడ కొమ్ము ఎలియాస్ ఆలూరి పోలమ్మ, వైఫ్ ఆఫ్ ఆలూరి జయరాములు, 30 సంవత్సరాలు అని తెలిసింది. అయితే అది పేర్నమెట్ట గ్రామంలో, అది మన శ్రీనగర్ కాలనీలో ఓటో లైన్లో ఉంటారు. ఆవిడ జయరాములు అని ఒక ఆయనతో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం కుటుంబ నేపథ్యంగా ఇద్దరికి గొడవలు వచ్చి విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత ఆవిడ కూలి పనులు అవి చేసుకుంటూ ఆవిడ యొక్క కుటుంబాన్ని పోషించడం జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముద్దాయిలైన వెనక ఉన్న అతను ఈదూరి జాన్సన్ సన్ ఆఫ్ బాలకృష్ణ, ఇతను బలరాం కాలనీలో ఆటో డ్రైవరు, ఇతను A1. ఇతనికి ఇంతకుముందు తాలూకా పోలీస్ స్టేషన్ 2016 చిట్టి మర్డర్ కేసు ముద్దాయి. ఇతను మూడవ ముద్దాయి కింద ఉన్నాడు దాంట్లో. అలాగే ఈ మధ్యకాలంలో పోయిన సంవత్సరం 2019 ఒక స్నాచింగ్ కేసులో కూడా ముద్దాయికి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ స్నాచింగ్ కేసులో ముద్దాయి కింద ఉన్నాడు. ఈ జాన్సన్ దీంట్లో ఫస్ట్ ముద్దాయి కింద ఉన్న ఈ జాన్సన్. అలాగే రెండో అతను ఇతడు సియోన్ A2. ఇతనికి 19 ఇయర్స్ ఉన్నాయి. మన పాత కూరగాయల మార్కెట్ దగ్గర ఒంగోలులో ఉంటూ ఉంటాడు. పనేమి చేయడు, తండ్రి మీద ఆధారపడి బతుకుతూ ఉంటాడు. ఎక్కువ కొంచెం గంజాయి సేవిస్తూ ఉంటాడు. అలాగే మూడో అతనైన ఉప్పాడ కనకరాజు ఇలియాస్ దుర్గా, ఇతనికి 45 సంవత్సరాలు ఉంటాయి. ఇతని అసలు ఊరు పడమట వీధి ఏలూరు టౌను. 6 నెలల క్రితం చేమకుర్తికి వచ్చి శివ అని అతని దగ్గర చికెన్ కొట్లో పనిచేస్తున్నాడు. ఇలా ముగ్గురికి గంజాయి కొట్టే ఇది ఉంది, కొంత స్నేహం ఉంది. వీళ్ళు ముగ్గురు 21వ తారీఖు రాత్రి ఎవరైతే మృతురాలు ఉందో మృతురాలని మన గోరండ కాంప్లెక్స్ దగ్గర ఎక్కించుకొని ఆవిడని తీసుకుని పోయి మరి చాలా దారుణంగా 2 చోట్ల ఆవిడ్ని వివస్త్ర చేసి మానభంగం చేయడం జరిగింది. ఆ మానభంగం చేయడంలో కూడా చాలా విపరీతమైన ఘోరమైన పద్ధతులు వాళ్ళు అవలంబించారు. దానివల్ల ఆ యొక్క లేడీకి ఈ యొక్క తల వెనక భాగంలోనూ దెబ్బ, అలాగే ఈ కంఠం దగ్గర లోపల ఇన్సైడు మరి చాలా గాయాలు, నోట్లో గాయాలు, అలాగే మర్మాంగం దగ్గర కూడా గాయాలు ఇవన్నీ కలిగినాయి. ఇవన్నీ A3 శివ అనే యొక్క అతని యొక్క అకృత్యాలు. అందరూ కలిపి కూడా దానికి సహకరించి మరి ఆ లేడీని చాలా దారుణంగా టార్చర్ చేసి అక్కడ మానభంగం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మండలంలోని మెడిపిలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రిప్రాంతకం సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా కేవీవి ప్రసాద్ మాట్లాడుతూ, రైతు మెడిపిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం శుభ్రపరిచే పరికరం, నీటి శాతం చూసే పరికరాలు పూర్తిగా పనిచేయడం లేదని అన్నారు. పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పూర్తిగా లోపించిందని అన్నారు. సన్న వడ్లను కొనుగోలు చేసినట్లు లావు వడ్లను కొనుగోలు చేయాలన్నారు. త్రిప్రాంతకం పరిసర ప్రాంతాలలో ఎక్కువ శాతం లావు ధాన్యం రైతులు పండించారని, ప్రభుత్వం లావు వడ్లను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. అనంతరం త్రిప్రాంతకంలో రెడ్ల అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అక్కడ ఉన్న సిబ్బంది ధాన్యం కొంతమేరకు మిల్లుకు పంపడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు 71 లక్షల విలువ చేసే ధాన్యం మిల్లులకు పంపడం జరిగిందని, ఇప్పటి వరకు 16 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయని అన్నారు. మిగిలిన డబ్బు త్వరలోనే పడతాయని వివరించారు. ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తించి వారు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బాణాల రామయ్య మరియు ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. జనవరి అమితి కూడా ఆ రోజు ఇచ్చింది కరెంటు. డిఎస్ఓ వచ్చిందా? డిఎస్ఓ వచ్చింది. డిఎమ్మా తెలుసు. చెట్టు కింద ఉంది, చెట్ల ఆకులు మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఇది పని చేయట్లేదు. 2 రోజులు మాత్రం ఏదో ఆడిచ్చారు అంటున్నారు, కానీ ఆ దాఖలాలు కూడా నాకెక్కడా కనపడలేదు. అంటారంట మీరు గవర్నమెంటు, అంటే రైతులకి సన్న బియ్యం తప్పితే మిగతా ఏవి పండించకూడదనే. అవునమ్మా, అట్లా కాదమ్మా. ఇప్పుడు మీరు నాకన్నా చిన్నవాళ్ళు. ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే, ముందుగానే ఫార్మర్స్తో అంటే రైతు నాయకులతో మీరు మిల్లర్స్తో మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్లో ఇట్లాంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటే, అటు మిల్లర్స్కి ఇబ్బంది ఉన్నా, గవర్నమెంట్ వైపు నుంచి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, అంటే అధికార యంత్రాంగం నుంచి అట్లాగే ఆయన ఏం చేసినట్టు సొసైటీని మేడిపి కేపించి ఈ సంఘం, ఆయన స్వయం గ్రూప్ సంఘం ఆయన తెచ్చుకుంటుంది డిఎం దగ్గర చెప్పి. గంటానారాయణ ఏం చేసాడు, మళ్ళీ మా సుబ్రహ్మణ్యం సొసైటీకి ఆదాయం వచ్చి సొసైటీకి మీరు మేడిపి మమ్మల్ని పంపించి మీరు ఆర్డర్ ఇచ్చి చేయందని మళ్ళీ నారాయణరెడ్డి ఒక 15 రోజులు పోరాడు. అది ఆ నారాయణ తెచ్చుకుంది తిప్పురాంతకం. అది తిప్పురాంతకం ఆయనకు పోయింది కదా. ఆ సంఘం మళ్ళీ ఈయన ఇక్కడ మేడం తెచ్చుకొని మళ్ళీ ప్రయత్నం చేశాడు. మా ఊరు వచ్చి మీరు మా సంఘంలో మీరు పెట్టేది ఏందని మేము ఒక 15 రోజులు జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే చుట్టూ తిరిగి దీన్ని ఇక్కడ తెచ్చినాం. మళ్ళీ అది వేసుకొస్తే ఆ మిషన్ ఈ మిషన్ అని మొన్న ఈ మిషన్ మాత్రం ఆ ఊరిని తెచ్చారు. అది ప్రారంభించిన రోజు అక్కడ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తున్నామని, కొనుగోలు చేస్తున్నామని రైతుల్ని మభ్యపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ప్రకాశం జిల్లా మేడపి గ్రామంలో కొనుగోలు కేంద్రం పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. కొనుగోలు కేంద్రానికి ఇచ్చినటువంటి జల్లెడ బట్టే మిషను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పనిచేయడం లేదు. తేమ శాతం చూసేటువంటి మిషన్ ఇంతవరకు ఇచ్చారు, కానీ అది పనిచేయట్లేదు. ఇక్కడ కేవలం ప్రారంభించినట్టు నుంచి 429 క్వింటాళ్ళ ధాన్యాన్ని, అది సన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఇది చాలా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా ముతక ధాన్యం పండించేటువంటి అలవాటు రైతులకు ఉంది. కానీ ప్రభుత్వం ముతక ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేదు. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి జీవోలు కానీ వివరాలు కానీ వచ్చినాయి అనేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు కూడా స్థానికంగా ఉండేటువంటి వీరమేడపి గ్రామ సమైక్య కేంద్రాలకు సంబంధించి కానీ, లేదు జిల్లా డిఎస్ఓ కానీ వీళ్ళ అధికారులు కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం ముతక ధాన్యం కొనమని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ధాన్యం యావత్తు మరి ఎక్కువ భాగం ప్రకాశం జిల్లా కొండేపి మండలం స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామ వాలంటీర్లకు సెల్ఫోన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గోగినేని వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు వ్యవస్థకు ఎంతో ప్రజలకు ఉపయోగపడుతుందని, సదూర ప్రాంత వ్యక్తులకు కూడా వాళ్ల ఇంటికి వెళ్లి తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. వాలంటీర్లు సక్రమంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగనన్నకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం వాలంటీర్లకు సెల్ఫోన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు సుబ్బారావు, హరినారాయణ, కోటిలింగం, పంచాయతీ సెక్రటరీ అంకయ్య పాల్గొన్నారు. ఈ సెల్ఫోన్లు
ఎందుకు ఇచ్చారు? ఈ సెల్ ఫోన్ వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి? ఇంత ఖర్చు వచ్చి గౌరీనీయులు నాయకులందరూ హెడ్క్వార్టర్స్ లోనే ఉన్నారు కాబట్టి వారి చేత సెల్ ఫోన్లు పంపిణీ చేయించాలనేటువంటి ఆలోచన వచ్చి అప్పటికప్పుడు విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుంటే ఆ ఓకే మంచి ప్రోగ్రాం కదా మేము వస్తామని చెప్తే మేము వివరిస్తాం. మీరు వ్యవస్థ అనేది జగనన్న తలలో నుంచి వచ్చిన ఆలోచన. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈరోజు ప్రతి పంచాయతీలో రచయితలు కానీ చదువుకొని ఖాళీగా ఉన్నవారు కానీ అందరూ కూడా అందరూ ఎవరు కూడా మాట్లాడడానికి ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలి కాబట్టి ఉన్నారు. ముఖ్యంగా మనకు ముఖ్య అతిథి అయినటువంటి గోగినేని వెంకటేశ్వర్ గారు త్రిపురాంతక మండల కేంద్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమన్ నారాయణ, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి ఆదేశాల మేరకు ఈ దాడులు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సిఐలు ఎన్ తిరుపతయ్య, లీనా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణం నెంబర్ 08048లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా మద్యం కొనుగోలు చేయగా అధిక ధరలకు విక్రయాలు తెలిసిందన్నారు. దుకాణంలో పనిచేస్తున్న సేల్స్ మెన్లు ఒక మద్యం సీసాపై అమ్మకం ధర కంటే 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. అలాగే దుకాణంలో కొన్ని మందులు బ్రాండ్లు ఉన్నప్పటికీ స్టాక్ లేదని చెబుతున్నట్లు తెలిపారు. దుకాణం సూపర్వైజర్ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులో లేనని సమాధానం ఇచ్చారు. దీంతో స్థానిక గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో మద్యం గోదాము తాళాలు పగలగొట్టి గోదాములో నిల్వను తనిఖీ చేసి పరిశీలించారు. దుకాణంలో ఉన్న నిల్వకు నగదును తనిఖీ చేయగా 1370 రూపాయల నగదు అదనంగా ఉందని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని దుకాణాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ రమేష్, సిబ్బంది రమణారెడ్డి, కోటేశ్వరరావు రమణ, బాషా మీరా ప్రసాద్, గోపాల్ రెడ్డి, నాగేశ్వర పాల్గొన్నారు. స్కేల్ ఉందా? రేపు స్కేల్ ఉంది లోపల ఉంది. ఎక్సైజ్ వారి ఆదేశాల ప్రకారం నేను మా సిఐ గారు లేనా మా సిబ్బంది ఈ షాప్ దగ్గర ఈరోజు ప్రజల చేత మా సిబ్బంది చేత మేము మద్యం చేసే జరిగింది. అందులో ఈ బ్రిటిష్ ఎంపైర్ అనేటువంటి ఒక బీర్ బాటిల్ 140 రూపాయలు ఉంటే 150 రూపాయలు తీసుకున్నారు. అలాగే కొరియర్ డిపోలేన్ అనేటువంటి ఒక బ్రాందీ 180 ml బ్రాందీ సీసా 200 రూపాయలు ఉంటే 190 రూపాయలు ఎంఆర్పి ఉంటే 200 రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో నేరం రుజువు అవడంతో 3 సూపర్వైజర్లు సేల్స్ మెన్లు ఇక్కడ షాప్లోనే ఉన్నారు, వాళ్ళు 3 అదుపులోకి తీసుకున్నాము. అట్లాగే షాప్లో ఉన్నటువంటి మద్యానికి ఈరోజు అమ్మినటువంటి సేలు ట్యాలీ చేసాము. ఆ ట్యాలీ కాలేదు, అధికంగా దాదాపు 1370 రూపాయలు అధికంగా వాళ్ళ దగ్గర లభించింది. ఇది ప్రజల దగ్గర వసూలు చేసిన దానికనే రుజువు అయింది. సో వీరి మీద కేసు నమోదు చేసి ఈ బాటిల్ సీజ్ చేసి వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చిన్నకందుకూరు పొలాల్లో అక్రమంగా దాచి ఉంచిన 20 లక్షల రూపాయల విలువ చే 45 ఎర్రచందనం దొంగలను మార్కాపురం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక డిఎఫ్ఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిఎఫ్ఓకే ఖాదర్ బాషా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం ఎక్కువగా లభించే కడప, చిత్తూరు జిల్లాలో అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై కూడా టాస్క్ ఫోర్స్ విభాగం దృష్టి పెట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు కందుకూరు గ్రామ పొలాల్లో టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ లక్ష్మయ్య,
ఎఫ్ఆర్ఓ జి జ్ఞానప్రకాష్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. జి సురేంద్ర కుమార్ రెడ్డికి చెందిన పొలంలో 45 దొంగలను గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు అక్కడికి పంపారు అనే విషయాలు విచారణలో తెలుసుకుంటామని ఖాదర్ భాష తెలిపారు. రెడ్ సెండర్ లాక్స్ లేకుంటే సుబ్బారావు ఒక దేనికి అన్న అక్కడ 45 రే అయిందా పోను ఒకసారి రవాణా చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఎవరైనా ఇటువైపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో నిఘా తీవ్రతరం చేయాలి. అందులో భాగంగానే నిన్నటి నుంచి మన టాస్క్ ఫోర్స్ టీం కడప జిల్లా రైల్వే బోర్డులో టాస్క్ ఫోర్స్ టీం ఉంది. దానికి టీం లీడరు మన లక్ష్మయ్య గారు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బందితో వారికి అందిన సమాచారం మేరకు మాకు పాసాన్ చేయడం జరిగింది. మేము కూడా ఆ పని మీద ఉన్నాం, నిఘా పెట్టి ఉన్నాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇమీడియట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ని జి జ్ఞానప్రకాశ్రావు, ఫారెస్ట్ రేంజర్ అరవింద్ పాలక్ ఇన్ఛార్జ్ మార్కాపురం రేంజ్ వారికి ఆయా సమాచారం అందించడం జరిగింది. వారి యొక్క టీంతో, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారి యొక్క టీంతో, రిజర్వేషన్ లక్ష్మీ గారు అతను వారి యొక్క టీంతో సంయుక్తంగా అద్దెవీడు మండలంలో ఉన్నటువంటి చిన్నకొందుకూరు గ్రామానికి వెళ్ళి అక్కడ కుమ్మింగ్ చేయడం జరిగింది. అక్కడ బురక సురేంద్ర కుమార్ రెడ్డి వారి పొలంలో ఈ ఎర్రచందనం దొంగలు దాచి ఉంచడానికి వచ్చిన సమాచారం మేరకు ఇంతగా సుమారుగా 45 ఎర్రచందనం దొంగలు ఆ దొంగలు దొరికాయి. అక్కడ ఇమీడియట్గా సురేంద్ర కుమార్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ దొంగల్ని అక్కడి నుంచి మన మార్కాపురం డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్కి తరలించడం జరిగింది. దొంగలు సుమారుగా 900 కేజీలు బరువు ఉన్నాయి. వీటి మా ఒకసార్ ప్రకారం వీటి విలువ సుమారుగా 5 లక్షలు, ఇంటర్నేషనల్ మార్కెట్లో 15 లక్షల నుంచి 20 లక్షల కంటే వచ్చింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన అటవీ సంపదను మనమే కాపాడుకోవాలి, వేరే ఎవరు కాపాడరు. ఈ మేరకు మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం అందిస్తే వారికి తగిన పారితోషికం ఇవ్వబడను. సమాచారం ఇచ్చిన వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచబడను. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా మీరు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి కూడా మీరు సమాచారం ఇవ్వచ్చు. అయితే ఏంటంటే ఈ అడవులను ఇప్పుడు మనం కాపాడుకోలేకపోతే తర్వాత ఈ అడవులను పెంచడం కూడా మనకు చాలా ఆలస్యం అవుతుంది. ప్రకాశం జిల్లా కొండేపి గ్రామంలో 3 రాజధానులు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే 3 రాజధానులు పెట్టి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. మనోయిష్టంగా వాళ్ళ అభిప్రాయాలు తెలియపరచడానికి మండలంలో ర్యాలీ నిర్వహించారు.
ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అని చెప్పి వాళ్ళ బలంగా వాళ్ళ అభిప్రాయాలను ఈరోజు తెలియపరచడం కోసమే ఈ భారీ ర్యాలీ జరిగింది. ముఖ్య ఉద్దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక రాజధాని కాదు మూడు రాజధానులని కూడా మన కొన్ని కమిటీలు కానీ అదేవిధంగా మేధావులు కానీ మన జగనన్న కానీ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారు. దాన్ని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ దిశగా పోతే రాష్ట్రం డెవలప్ అవుతుందని కూడా మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మూడు రాజధానులు కావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు రుద్రాక్ష ధరిస్తే అది మీ సౌరభ్యానికి నిర్మలపరుస్తుంది. సౌరభం అంటే మీ చుట్టూ ఉండే శక్తిపరమైన కాంతి. అది తెల్లని తెలుపు నుంచి పూర్తిగా నలుపు దాకా మధ్యలో లక్ష వర్ణాలతో ఉండవచ్చు. మీరు మీ జీవితాన్ని పవిత్రం చేసుకుందామనుకుంటే రుద్రాక్ష మంచి ఉపకరణము, ఉపయోగకరం. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తుంటే తనను మెరుగుపరుచుకోవడానికి దొరికిన అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలంటున్నాడు. ఆ విధంగా రుద్రాక్ష ఖచ్చితంగా ఒక మంచి ఉపయోగకర కార్య అని సాయి సేవకుల అళహరి చంచలరావు తెలిపారు. సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి రోజున కోటి రుద్రాక్షల పందిరి వేయడానికి శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య ఆదేశానుసారం బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి గారి బ్రహ్మత్వంలో 21/2/2020 శుక్రవారం కోటి రుద్రాక్షలతో మహాపందిరి వేయుచున్నాం. ఈ సందర్భంగా మన ఒంగోలులో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన వేసేటువంటి కోటి రుద్రాక్షల్ని మీ స్వహస్తాలతో ఈ రుద్రాక్ష అన్నింటిని కూడా దండలుగా కట్టి వాటన్నింటినీ కూడా రేపు మహాశివరాత్రికి వేయబోతున్నాం. కావున మహిళలందరూ కూడా 31/2/2020 అనగా రేపు గురువారం మీ అందరూ కూడా సందపేట షిరిడి సాయిబాబా మందిరానికి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరూ కూడా వచ్చి ఈ రుద్రాక్షల్ని మాలలుగా కట్టి మనం అందరూ కూడా సిద్ధం చేస్తే మహాశివరాత్రికి వేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా వచ్చి ఈ మహా కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో పాల్గొనసేందుకు మహిళామతాలందరినీ కూడా కోరుతున్నాం. అలాగే 31/2/2020 అంటే గురువారం వచ్చేటువంటి మహిళలందరికీ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏ ఇలాంటి ఇబ్బందులు లేకుండా కాబట్టి ఈ మహాశివరాత్రికి వేసేటువంటి కోటి రుద్రాక్ష పందిరిలో మీరు కూడా సేవా కార్యక్రమంగా వచ్చి ఈ మహిళలందరూ కూడా దండలు కట్టేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కోటి రుద్రాక్ష పందిరిలో భాగస్థులు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలియజేయండి. 516 రూపాయలు కానీ చెల్లిస్తే వాళ్ళు కోటి రుద్రాక్ష పందిరిలో 3 మాలలు వేసేటువంటి అదృష్టం లభిస్తుంది. ఈ 3 మాలలు కూడా మహాశివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత 11వ రోజున వాళ్ళందరికీ ఈ 3 మాలలు కూడా ఉచితంగా ప్రసాదం అన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ముందుగా ఈ సేవా కార్యక్రమంలో మహిళలందరూ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ మీ అందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనసేందుగా మనవి చేస్తూ ఉన్నాం. ఓం నమశివాయ. దాదాపు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులకు, అధికారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ 11వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పట్ల అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 31 ఫిబ్రవరి 1వ తేదీన జరపతల పెట్టిన సమ్మె పోరాట కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నెల్లూరు బస్టాండ్ వద్ద నుండి ఆంధ్ర బ్యాంక్ వద్ద నిరసన తెలిపారు. యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ UFBU మధ్య దాదాపు 2 సంవత్సరాల పాటు 11వ వేతన ఒప్పందంపై జరిపిన చర్చల్లో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ నెల 31 ఫిబ్రవరి 1వ తేదీన జరపతల పెట్టిన సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి పార్థసారథి, వికే రాజేశ్వరరావు, యు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఐబీఏ మరియు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనిట్స్ మధ్య జరిగిన చర్చలు పూర్తిగా విఫలమైనందున యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ 31వ తేదీన మరియు 1వ తేదీన సమ్మె కార్యక్రమాన్ని ప్రకటించిన సందర్భంగా మేము ఈరోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం జిల్లా ఈ ఆంధ్ర బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమైన ఈ సమ్మె కారణాలను వివరించాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 7వ పెన్షన్ కమిషన్లో
దాదాపు 30-35% వేతన పెంపుదల చేసి అమలుపరుస్తుండగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులకు అధికారులకు 20% మాత్రమే మేము డిమాండ్ చేస్తే వారు ఏమాత్రం కాతడు చేయకుండా కేవలం 12.25% మాత్రమే ఇస్తానటం మాత్రం మాకు మా బ్యాంకు ఉద్యోగులకు అధికారులకు ఏమాత్రం సమ్మతం లేదు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిన్న కందుకూరులో అక్రమంగా దాచి ఉంచిన 20 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు. ఈ నెల 31 ఫిబ్రవరి 1వ తేదీలలో సెమ్మె యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ నాయకులు వెల్లడి. త్రిపురాంతకం మండల కేంద్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.